ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ను తక్షణమే డిస్మిస్ క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్ పై 14 సెక్షన్ల క్రింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ను పిచ్చుకుక్క కరిచినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మొత్తం 14 సెక్షన్ల క్రింద పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని ఆరోపించారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణలు తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరారు. సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి ఇక్కడ రాలా, 1-2 times డీజీపీని కలిసా, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ని కలిసి పవన్ కళ్యాణ్ మీద 14 సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి, ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం. ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో, అయోధ్య ఓపెనింగ్ జనవరిలో. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే, అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు, ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు. ఇన్సల్టింగ్ వైలెన్స్ 14 సెక్షన్లు పెట్టాను ఇందులో. అండ్ ఆర్టికల్ 8 ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి. ఉప ముఖ్య పద మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని అబౌ కాదు, ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో. కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడ ఉంటున్నాను కనుక వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు మూయించాలి. నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్క కరిచినట్టు వాగొద్దు, ఏవో మాట్లాడుతున్నావు అవన్నీ రాంగ్. నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారు ఈ సినిమా ఫీల్ లాగా నువ్వు చదివా?